రైటర్గా అండ్ డైరెక్టర్గా చేసిన అన్ని సినిమాలలో ద టాప్ అనుకున్నారు, రైటర్గా అండ్ డైరెక్టర్గా బెస్ట్ అనిపించింది ఒకటి ఉంటుందిగా మీకు. నిజంగా అంటే నాకు ఎట్లా అంటే రైటర్గా అంటే నా సినిమాల వరకు అంటే ఒక్కొక్క సినిమా ఒక ఎమోషన్ సార్, నాకు అది ఎంజాయ్ చేస్తా. అసలు ఎగ్జైట్మెంట్ లేకపోతే దీనికంటే ఇది బెటర్ అనిపిస్తే ఆ కథ పక్క వెళ్ళిపోతుంది నాకు, ఎందుకంటే దానికంటే ఇది బెటర్ రాయాలనుకుంటున్నాను ఎప్పుడు. సో మిర్చిలో నాకు ప్రభాస్ క్యారెక్టర్ అంటే పిచ్చి, ఎందుకంటే దట్స్ పవర్ఫుల్గా అంటే ఆవేశం హీరోయిజం ఉంటుంది, ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అది. అవును అంటే ఇన్స్టెంట్ హీరోయిజం కాదు, ఒక కారు మీద చేయి పెట్టి చెప్పటం అంటే అంటే అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు మీరు ఇన్నేళ్ళ నుంచి, ఇప్పుడు నుంచి అట్ట కుదరదు. ఆడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వచ్చాడు అంటాడు, పైగా ఆయన కొడుకు వచ్చాడు అండవు, ఆడి కొడుకు వచ్చాడని చెప్పండి ఒక్కొక్కడికి. అంటే అది నాకు బాగా ఇష్టమైన కమర్షియల్ది ఇప్పటికీ అసలు. సో ఇప్పుడు ఆ సీన్లో ఆ హీరోయిజం చూసిన వాడిని నేను శ్రీమంతుడిలో ఐఎమ్ నాట్ ఎ గుడ్ సన్ అంటే ఆ పవర్ఫుల్నెస్ ఆ ఓల్టేజ్ లేకపోయినా ఇది ఒక ఎక్స్ట్రాడినరీ హీరోయిజం నమ్ముతా నేను. నా ఎగ్జైట్మెంట్ అది, నీ కోట్ల వ్యాపారం ఉంది, నువ్వు వాడిని ఊరిని తీసుకొచ్చారు అమ్మా నాన్నలు వచ్చి మళ్ళీ మేడలో పెట్టారు, ఆడది సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు. ఏంట్రా ఇది అంటే నాకు మీరు అమ్మా నాన్న అనిపించట్లే అంటాడు. హీరోయిజం నమ్ముతా నేను, ఐఎమ్ నాట్ ఎ గుడ్ సన్, నాకు అమ్మా నాన్న ఇల్లు ఫీలింగ్ లేదు నాకు, అసలు ఏం చేయను, నాకు ఇల్లే ప్రపంచమే తిరగాలనే ఊర్లో నాకు వాళ్ళు ఉంది, మీరు జన్మనిచ్చారు కాదన్నా పండగొప్ప పండుగ చూసి వెళ్తా దానికోసం, ఇంతకుమించి ఏం చేయలేను. ఇంకా ఒక స్థాయి ఎక్కువ రాశా సినిమాలో లేదు, అది మ్యాక్సిమం పోతే వచ్చి తలకరు పెట్టగలను, అది మరి హార్ష్ ఉంటుంది తీసేది, అందుకే పండగొప్ప పండుగ వచ్చి వెళ్తా, అందువల్ల చేయగలను నాకు సన్గా, నేను బ్యాడ్ సన్ నేను అనే వాడు వాడు అంటే నాకు వాడు సెయింట్ లాగా కప్పడండి. అది సన్యాసులు చెప్పగలరు ఆ మాట, ఎందుకంటే ఇల్లు లేచి మా దగ్గర తపస్సు చేసుకుంటారు కాబట్టి. ఇతను ఆల్మోస్ట్ తపస్సు చేయడానికి వెళ్తున్నాడు గ్రామాలు, నా ఊళ్ళో అసలు ఇంత రిచెస్ వదిలేసి ఇంత పార్టింగ్ లైఫ్ ఇన్ని వదిలేసి ఊళ్ళో నాకు బాగుంది వ్యవసాయం చేసుకుంటా అని వెళ్ళేవాడు నాకు సెయింట్ లాగా కంపడ్డాడు. అంతే మిర్చిలో అదే అంత హీరోయిజం, ఇందులో అంత హీరోయిజం అంటాను నేను. సో అది పర్టికులర్గా ఇది నాకు ఒక్కో దాంట్లో ఒక క్యారెక్టర్ నచ్చాడు నాకు, మిర్చిలో నా జై ఎంత ఇష్టమో, శ్రీమంతుడిలో హర్ష అంతకంటే ఇష్టం, ఇందులో ఆనందం అంతకంటే ఎక్కువ ఇష్టం నాకు. అల్లంటే పిచ్చి అది ఈ గొప్ప గొప్ప అంటే ఒక్కొక్క యాంగిల్లో డైమెన్షన్ ఉంది సార్, అందరూ సైన్సే దేర్ ఓన్ వే. రైటర్గా మీరు రైటర్గా చేసిన సినిమాలలో బెస్ట్ అంటే తక్కువ రాశాను సార్, పెద్దగా ఎక్కువ రాశారు. బృందావనం చాలా మంచి, బృందావనం చాలా మంచి సినిమా.